Good morning, children. Welcome to our Telugu online class. All of you take your Telugu textbooks and open page number 12. In the last lo manam kava parichayam alage nepathyam anni cheppukovadam jarigindi. Ippudu lesson loki veldam. Aithe ikkada entante meeku already cheppa nepathyam ent anedi. Ante ikkada Jangala Shastri garu ఆ ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి అధ్యక్షుని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూడండి. హర హర మహాదేవ శంభో, మహాదేవ శంభో, ఎంత మాట వినబడెను, ఎంత మాట వినబడెను. నాయనలారా, మీరు కూడా వింటిది కాదా, నేను ఒక్కడే వింటినా, ఏదో విని మరి ఏదో అని భ్రమపడితినా. నాయనలారా, అట్లేయకు నెడల నదృష్టవంతుడను కదా, నేనొకడను మాత్రమే అదృష్టవంతుడునా. ఇంకేమంటున్నాడంటే అర్హర మహాదేవ్ అంటే అక్కడ భగవంతుని తెలుసుకుంటున్నాడు. అర్హరా బాబు మహాదేవ శంభు, ఎంత మాట వినబడి, అతను ఇంగ్లీష్లో మాట్లాడాడు కదా అధ్యక్షుడు, అందుకని ఎందుకని ఏమంటున్నాడంటే ఎంత మాట వినబడును, ఎంత మాట వినబడును అని చెప్పి నాయనలారంటే మీ అక్క సభలో ఉన్న వాళ్ళందరూ, నాయనలారా మీరు కూడా విన్నారు కదా అతను మాట్లాడేటటువంటి మాటలు, నేను ఒక్కనే వినలేదు కదా, ఏదో అనుకుని నేను ఏదో భ్రమపడ్డానా అనడానికైనా మీరు విన్నారు కదా ఆ విషయం, లేదా నేను భ్రమపడ్డానా అనుకోవడానికి కూడా లేదు అంటున్నాడనమాట. అదేవిధంగా అదృష్టవంతుని కదా, నేను ఒక్కనే అదృష్టవంతున్నా, మీరు కూడా అదృష్టవంతులే కదా, అంటే అతను ఇంగ్లీష్లో మాట్లాడారని చెప్పేసి ఆ విధంగా చమత్కారంగా అంటున్నాడనమాట. నేను ఆగునడల అదృష్టవంతుడును కాదా, నేను ఒక్కడను మాత్రమే అదృష్టవంతున్నా, అయితే ఆంధ్రులందరూ కూడా అదృష్టవంతులే, నేను ఒక్కడిని మాత్రమే అదృష్టవంతుని కాదు, ఆంధ్రులు కూడా అదృష్టవంతులే, ఆంధ్రదేశం అదృష్టవంతమైనదే కదా, అలాగే ఆంధ్రదేశం కూడా అదృష్టవంతమైనది, అతను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అది మనం విన్నాం, మీరు అదృష్టవంతులే, నేను అదృష్టవంతులనే, అలాగే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు అదృష్టవంతులే, ఆంధ్రదేశం మొత్తం కూడా అదృష్టవంతులే అని చమత్కారంగా చెప్తున్నాడు అనమాట. ఆంధ్రదేశంలో పుట్టి ఆంధ్ర మాతాపితలకు ఉద్భవించి ఆంధ్ర సాంప్రదాయాలను అభ్యసించి అలాగే ఆంధ్రదేశమును పుట్టి ఆంధ్రదేశంలో పుట్టాడు అతను, అలాగే ఆంధ్ర మాతాపితలకు ఉద్భవించి ఆంధ్రాలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు జన్మించాడు, ఉద్భవించడం అని జన్మించడం, ఆంధ్ర సాంప్రదాయాలను అభ్యసించి మన ఆంధ్రదేశం యొక్క సంప్రదాయాలన్నింటినీ కూడా అతడికి తెలుసు, వాటిని పాటిస్తున్నాడు, ఆంధ్ర జాతీయ తత్వ సంపత్తి అభివృద్ధి నొంది. ఇంకేంటి, మన ఆంధ్రదేశ జాతీయ తత్వ సంపత్తి అతను అభివృద్ధి చెందాడు, ఆంధ్ర భాషలో పండితులై ఆంధ్ర గ్రంథములను రచించి అలాగే ఆంధ్ర భాషలో పండితులైనటువంటి అలాగే ఆంధ్ర గ్రంథములు రచించి ఆంధ్ర భాషాదేవికి అమూల్య అలంకారాలను అర్పించి అలాగే ఆంధ్ర భాషాదేవికి అంటే మన తెలుగు అనమాట అమూల్యమైనటువంటి అలంకారంలో అర్పించి ఆంధ్రదేశ సేవ ఆచరించి తమ అంగములను అశువులను ఆత్మలను పవిత్రములుగా చేసుకుని ప్రాణములను బాసి పరమపదమును చేరిన ప్రాచీన ఆంధ్రులు అందరూ కూడా అదృష్టవంతులే. ఇంకా ఎవరెవరు అదృష్టవంతులు అంట, ఇంకా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, ఆంధ్రదేశమే కాదు, ఆంధ్రదేశాలనే గొప్ప పండితులైనటువంటి వాళ్ళు అలాగే ఆంధ్రదేవి యొక్క ఆంధ్ర భాషాదేవికి అమూల్య అలంకారాలుగా చేసినటువంటి అంటే వీళ్ళందరూ కవుల ఈ కవి గురించి ఆ విధంగా పోల్చి చెప్తున్నారన్నమాట. ఆంధ్రదేశ సేవను ఆచరించి అలాగే ఆంధ్రదేశం యొక్క సేవను ఆంధ్రదేశం అంటే తెలుగు మాత యొక్క సేవను చేసి తమ అంగాలను తమ యొక్క అవయవాలన్నిటినీ అలాగే తమ యొక్క అశువులను తమ యొక్క ప్రాణాలని అలాగే ఆత్మ తమ యొక్క ఆత్మలని పవిత్రంగా చేసుకుని ప్రాణములను బాసి ప్రాణాలు విడిచి పరమపదమును చేరినటువంటి అంటే వైకుంఠానికి చేరినటువంటి ప్రాచీనాంధ్రులు కూడా అదృష్టవంతులే, నేను ఒక్కడనే కాదు అంటే కవుల్ని ఈ విధంగా పోల్చి చెప్పాడనమాట. అంటే కవి అనడానికి బదులుగా ఇలాగా దేశ ఆంధ్రదేశానికి సేవ చేసి ఆంధ్రకి అలాగే ఆంధ్ర భాషాదేవికి అలంకారములుగా ఉండేటటువంటి అలాగే తమ ఆత్మని అంగాలని అలాగే ప్రాణాలని వీటన్నిటిని పవిత్రంగా చేసుకుని ప్రాణాలు వదిలినటువంటి ఆంధ్రదేశం కోసం ఆంధ్రదేశంలో ప్రాణాలు వదిలినటువంటి ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే అని చెప్తున్నాడు అనమాట. అదృష్టవంతులే కదా, అయ్యయ్యో అంత అదృష్టము పట్టునా, పట్టదు, అలాగే అయ్యయ్యో ఇంత అదృష్టం పడుతుందా, పట్టదు కదా, వింటిని నిజముగా వింటిని నాది భ్రమము కాదు, నేను విన్నాను, నిజంగానే విన్నాను, నేను భ్రమపడట్లేదు, అతడు మాట్లాడింది నేను ఖచ్చితంగా విన్నాను, నాది భ్రమ కాదు,
తాత్కాలిక ఉన్మాదము కాదు, అలాగే నాది అప్పటికప్పుడు కలిగినటువంటి ఉన్మాదం కాదు. మీరు కూడా నాతో పాటు వింటిరి, అలాగే నేను భ్రమ అనుకుందాం అనుకుంటే మీరు కూడా నాతో పాటు విన్నారు కదా. వినక ఏమి చెవులు చిల్లులు పడినవా? వినకుండా ఏమున్నారో, చెవులు చిల్లులు పడేమీ లేవు కదా. మీరు అందరూ విన్నారు కదా. మతి మందగించినదా? అలాగే మీ యొక్క మనసు మతి మందగించిందా? మీ యొక్క మతి అంటే బుద్ధి మందగించలేదు కదా. వినుకపోవట కూడానా? వినకుండా కూడా ఉన్నామా మనం? మనం విన్నాం కదా. ఏ విధంగా విన్నామంట? గుండెలు పగిలిపోవ వింటి, మీ గుండెలు పగిలిపోయే విధంగా మనం అతడు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. మనస్సు మండిపోవ వింటిమి, మన మనసు మండిపోయే విధంగా అతడు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. సిగ్గు చిమిడిపోవ వింటిమి, సిగ్గు చిమిడిపోయే విధంగా మనం విన్నాము. ప్రాణములు పైకిగిరిపోవ వింటిమి, ప్రాణాలు పోయే విధంగా మనం అతడు చెప్పినటువంటి మాటల్ని, అతను మాట్లాడినటువంటి మాటలు విన్నాము. నాయనలారా, బ్రతికి ఉండిన సుఖములు పడేయవచ్చునని కవి చెప్పినాడే. ఇంకను జీవించి ఉన్నందులకు ఇదియా ఫలము, ఇదియా సుఖము. ఇంకా ఏమంటున్నాడంటే, నాయనలారంటే ఓ ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నాయనలారా అంటున్నాడు. ఒక కవి చెప్పాడంటే ఏమని, బ్రతికి ఉంటే సుఖాలు మనం పొందవచ్చు అని ఒక కవి చెప్పాడంటే ఏదో కావ్యంలో. ఈ అందుకే ఇప్పటి వరకు మనం బ్రతుకున్నాము. ఆ బ్రతుకు ఉండడానికే మనకి జరిగినట్టు బ్రతికి, ఇప్పటి వరకు బ్రతుకు ఉన్నందుకు మనకి దక్కినటువంటి ఫలితం మీద మనకి ఇదే ఫలము అని చెప్పేసి చమత్కారంగా అతడు అంటున్నాడు. ఆహాహా, ఏమని మన అధ్యక్ష భగవానుని యలాపకలాప మేధి, వారు సాయించిన శ్రీసూక్తి ఏది? వారి యాస్య గహ్వరం నుండి అవతరించిన యాగమ సూత్రం ఏది చెప్పనా? ఆంధ్రుడు వచింపదగినది కాదే. ఇంకేమంటున్నాడు, ఆహాహా ఏమని అధ్యక్ష భగవానుడు అంటే మనకు అధ్యక్షత వహించినటువంటి అతను అలాపకలాపం ఇలాంటి ఈ విధంగా మాట్లాడుతున్నాడేంటి? మీరు సాయించినటువంటి శ్రీసూక్తి, అలాగే వారు సాయించినటువంటి సాయించడం అంటే ఉపదేశించిన ఆ అధ్యక్ష భగవానుడు ఉపదేశించినటువంటి శ్రీసూక్తి మంగళకరమైనటువంటి నీతి వాక్యము ఏది? అతను ఉపదేశించినటువంటి మంగళకరమైనటువంటి వాక్యం ఏది? వారి అశ్వగహ్వరం నుండి అవతరించిన యాగమ సూత్రం ఏది? అశ్వగహ్వరం అంటే నోరు, వారి యొక్క నోటి నుండి అవతరించినటువంటి ఆగమ సూత్రం అంటే వేదధర్మ సూత్రాలు ఏవి చెప్పనా? ఆంధ్రుడు వచింపదగినది కాదే. అయితే నేను చెప్పదా? ఆంధ్రుడు అంటే ఆంధ్రుడు అనేవాడు చెప్పదగినది కాదు. అతడు చెప్పిన మాటలు ఆంధ్రుడు అనేవాడు చెప్పదగినటువంటి మాటలు కాదు. చెప్పడం తప్పదు కదా. మన అగ్రసనాధిపతి దేవుని ఆంధ్ర భాష రాదట. చెప్పనా ఏంటంటే, మన అగ్రసనాధిపతి మనకు అధ్యక్ష వహించినటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అతనికి, ఆ దేవునికి అంటే అగ్రసనాధిపతి దేవుడు అంటే అతను అలా ఆ విధంగా చమత్కారంగా చెప్తున్నాడు. ఆంధ్ర భాష రాదట, తెలుగు రాదట. ఆంధ్ర భాష అంటే ఏంటి? తెలుగు రాదట. ఆయన ఆంధ్రమున మాట్లాడనే లేరట. ఇంకేమంటున్నాడు, అతను ఆంధ్రమున మాట్లాడలేడంట. అలాగే ఆంధ్ర భాష రాదట. ఓకే చిల్డ్రన్, ఈరోజు క్లాస్ అయింది. అంటే టెస్ట్ ఉంది కదా, అందుకే తొందరగా ముగించిన క్లాస్ని. సో టెస్ట్ పేపర్ పెట్టాను కదా, అందులో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి నీట్గా రాసి నాకు పోస్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వెంటనే అంటే ఈరోజే రాసి నాకు పోస్ట్ చేయండి. అలాగే మీకు హోంవర్క్ ఏంటంటే, మనకి ఇక్కడ వరకు చెప్పాను కదా, ఈ పేరా అంతా చెప్పాను, అలాగే సెకండ్ పేరా కొంచెం చెప్పాను, మూడు లైన్లు చెప్పాను. అవి ఒకసారి చదవండి, ఒకసారి చదివి ఇందులో డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయి కదా, కొంచెం డిఫికల్ట్గా ఉన్న వర్డ్స్ని ఏంటన్నీ చక్కగా నీట్గా రాయండి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.